హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. కార్తీక మాసం ప్రత్యేకం ధర్మం సందేహం కార్యక్రమానికి స్వాగతం. సుస్వాగతం. మరి వాల్టి కార్యక్రమంలో మరిన్ని సందేహాలను మనకి నివృత్తి చేయడానికి మరి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హిందూ ధర్మచక్రం వ్యవస్థాపకులు శ్రీ మద్దికుంట శ్రీకాంత్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడి కార్తీక మాసం ప్రత్యేకం గురించి మనం తెలుసుకుందాం. నమస్కారం అండి. ముందుగా కార్తీక మాసంలో ఆచరించాల్సిన విధి విధానాలు అలాగే కార్తీక మాసం యొక్క పవిత్రతను గురించి తెలియజేస్తారా? ఆశ్వీజ మాసము దీపావళి పర్వదినము జరిగిన మరుసటి రోజు నుంచి కార్తీక మాసము ప్రారంభమవుతుంది. కార్తీక మాసము నుంచి మనకు చలి ఎక్కువగా పెరిగేటువంటి సమయం అన్నమాట ఇది. కార్తీక మాసానికి శివకేశవులు ఇరువురికీ కూడా ఈ కార్తీక మాసం అంటే చాలా ప్రీతిపాత్రం. ఈ కార్తీక మాసం అంతా శివకేశవ ఆరాధన విరివిగా జరుగుతూ ఉంటుంది. కార్తీక మాసంలో ఆచరించాల్సినటువంటి విధి విధానాలు అంటే, ఇది శివకేశవులకు ఇరువురికీ ప్రీతిపాత్రమైనటువంటి మాసం కనుక కార్తీక మాసం అంతా ప్రతి ఒక్కరూ గృహస్థులే కానివ్వండి, కన్యలే కానివ్వండి, బ్రహ్మచారులే కానివ్వండి, ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్తీక మాసమంతా కూడా దీపారాధన విధిగా ఆచరించాలి. దీపారాధనకు కార్తీక మాసము చాలా ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఈ దీపారాధన ఎప్పుడు ఆచరించాలి? నక్షత్రాలు ఉన్నటువంటి సమయంలోనే లేచి స్నానం చేసి నక్షత్రాలు లుప్తం కాకముందే, అంటే అవి వెళ్ళిపోకముందే దీపారాధన అనేటువంటిది చెయ్యాలి. ఈ దీపారాధన ఇంటి గుమ్మం దగ్గర, తులసికోట దగ్గరలో, శివకేశవుల ఆలయాలలో, ధ్వజస్తంభము దగ్గర, గోశాల, అశ్వశాల, గజశాలలో, ఇక ఆకాశ దీపము అని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు. 8 దళములు కలిగినటువంటి ఒక యంత్రమును తయారు చేసి మధ్యలో ప్రధాన దీపము, 8 వైపులా 8 దీపాలు పెట్టి దాన్ని ఆకాశంలో వేలాడుతున్నట్టుగా పెడతారు. ఇలా ఆకాశ దీపం అనేటువంటిది వెలిగించాలి. దీపారాధనలో ఈ విధమైనటువంటి జాగ్రత్తలు పాటించాలి. కార్తీక మాసం అంతా కూడా నక్షత్రాలు ఉన్నటువంటి సమయంలోనే స్నానాన్ని ఆచరించాలి. ఈ స్నానం కూడా ఉత్తమంతు నదీ స్నానం అని చెప్తారు. అంటే నదీ స్నానమే చాలా విశేషమైనటువంటిది. మరి అందరికీ నదీ స్నానం చేయడానికి అవకాశం ఉంటుందా అంటే అందరికీ అవకాశం ఉండదుగా. మెట్రో నగరాల్లో, మహానగరాల్లో ఉండేటువంటి వారికి నదులు చాలా కరువు కనుక నదీ ప్రాంతంలో నివసించేటువంటి వాళ్ళందరూ కూడా నదీ స్నానాన్ని తప్పకుండా ఆచరించాలి. ఇక మహానగరాల్లో నివసించేటువంటి వారు రోజు గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అనేటువంటి శ్లోకాన్ని స్నానం చేసేటువంటి సమయంలో చెప్పుకుంటూ స్నానాన్ని ఆచరించాలి. అట్లా ఆ గంగా స్మరణ వలన నదీ స్నానం చేసినటువంటి ఫలితము ఈశ్వరుడు ఇస్తాడు. ఈ 30 రోజులలో ఒక్కరోజైనా కానీ సమయం కేటాయించి నదీ స్నానాన్ని ఆచరించాలి. అదేవిధంగా కార్తీక మాసంలో సముద్ర స్నానం కూడా చేయాలి అని శాస్త్రం చెప్తుంది. కనుక కుదిరినటువంటి వారు ప్రయత్నపూర్వకంగా సముద్ర స్నానాన్ని కూడా ఆచరించాలి. ఇవన్నీ కూడా సూర్యోదయం కంటే ముందుగానే ఆచరించాలి. అయితే నదీ స్నానానికి వెళ్ళేటువంటి వారు ఇంటి దగ్గర మైల స్నానం పూర్తిగా చేసుకొని, అంటే దంతధావనం చేసుకొని, కాలకృత్యాలు తీర్చుకొని, ఉదయమే మైల స్నానం పూర్తి చేసుకున్న తర్వాత అప్పుడు నదికి వెళ్ళి నదిలో కేవలము 3 మునకలు వేసి పవిత్రమైనటువంటి స్నానము చేసుకుని, దాన్ని దివ్య స్నానము అని చెప్తారనమాట నదీ స్నానాన్ని. ఆ విధంగా స్నానం చేసుకుని అక్కడ తర్పణాలు అర్ఘ్యములు సమర్పించుకోవాలి. ఈ విధంగా స్నానం చేయడము. ఇక కార్తీక మాసంలో చేయాల్సినటువంటిది దానము అని అంటారు. దానములు ప్రధానంగా మనకు ఉసిరిక దీపదానము, దీపదానము, వస్త్రదానము ఇవి చెప్పారు. కార్తీక మాసంలో ఉసిరిని దామోదర స్వరూపంగా భావిస్తారన్నమాట. అంటే ఉసిరి రూపంలో శ్రీమన్నారాయణ మూర్తి ప్రజలను అనుగ్రహిస్తాడు. ఉసిరి చెట్టును ఏమంటారు? ధాత్రీ వృక్షము అని అంటారు.
ఇక్కడ కార్తీక మాసం యొక్క పేరు శ్రీమన్నారాయణ మూర్తిని ఒక పేరుతో వివరిస్తారు. అదేంటంటే దామోదర మాసము అని చెప్తారన్నమాట. అంటే మనము ఏ సంకల్పం చేసినా స్నానం చేసేటువంటి సమయంలో కానివ్వండి, నదీ స్నానం చేసేటువంటి సమయంలో కానివ్వండి, దీపదానం చేస్తున్న సమయంలో కానీ కార్తీక దామోదర ప్రీత్యర్థం అని సంకల్పంలో చెప్పుకోవాలి. ఇప్పుడు దామోదరునికి ఇష్టమైనటువంటి ఫలము దాత్రి ఫలము. శ్రీమన్నారాయణ మూర్తి కానివ్వండి, అమ్మవారే కానివ్వండి, మనుషులను రక్షించడం కోసము ధాత్రీ వృక్షంలో వారి యొక్క శక్తినంతా కూడా నిబిడీకృతం చేసి మనల్ని రక్షించడం కోసం రావడం జరిగింది. కనుక ఈ ధాత్రీ ఫలములను దానం చేయడము, సాలగ్రామములను దానం చేయడము, దీపదానం చేయడము అనేటువంటిది ఈ మాసంలో చాలా ప్రధానంగా చెప్తారు. ఎవరైనా సూతకంలో ఉన్నటువంటి వారు, అంటే సంవత్సర సూతకంలో ఉంటారుగా, సంవత్సర సూతకంలో ఉన్నటువంటి వారు కూడా తమ గతించినటువంటి పెద్దల పేరిట ఈ కార్తీక మాసంలో దీపదానం చేయవచ్చు. అంతటి విశేషమైనటువంటిది దీపదానం అని చెప్తారు. కనుక ఆయా సమయంలో దానం చేసేటువంటి సమయంలో ఆచమనము చేసి సంకల్పం చెప్పుకొని తమ గోత్రము ప్రవరలను చెప్పుకొని ఏ బ్రాహ్మణుడికైతే మనము దానం ఇస్తున్నామో ఆయనను సాక్షాత్తు లక్ష్మీనారాయణ స్వరూపుడుగా భావించి ఆయనను కూర్చోబెట్టి ఆయనకు అర్చన చేసి మనం ఇచ్చేటువంటి పదార్థములన్నీ కూడా ఒక పళ్ళెంలో దక్షిణ తాంబూలములతోటి ఎంతో భక్తి గౌరవములతో వారికి ఇవ్వాలి. ఇది దానము అని చెప్తారన్నమాట. ఇక కార్తీక మాసంలో ముందుగా స్నానము, దానము, దీప ప్రజ్వలన ఈ మూడు తర్వాత చెప్పుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటిది ఏంటంటే ఆరాధన. కార్తీక మాసము శివకేశవులకు ఇరువురికి చాలా ప్రీతిపాత్రమైన మాసం అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ విష్ణు ప్రీతి కోసము తులసి దళములతో శ్రీ మహావిష్ణువును ఆరాధన చేయాలి. ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం గాని లేదా కృష్ణాష్టోత్తర శతనామాలను పారాయణం చేసుకుంటూ గాని శ్రీ మహావిష్ణువును తులసి దళములతో అర్చించాలి. ఆయన శ్రీ మహావిష్ణువు అలంకార ప్రియుడు, శివుడు అభిషేక ప్రియుడు. కనుక కార్తీక మాసం అంతా కూడా పరమేశ్వరుని యొక్క ప్రీతి పొందడం కోసము, పరమేశ్వరుడు ప్రీతి చెందడం కోసము ఈ రుద్రాభిషేకాలను కార్తీక మాసం అంతా కూడా ఆచరిస్తూ ఉంటాడు. ఇదే కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని ఆచరించుకోవడం అనేటువంటిది కూడా అధికంగా మనం గ్రామాల్లో అయితే చూస్తూ ఉంటాం. కార్తీక పౌర్ణమి వస్తే విశేషంగా వ్రతాలు చేసుకుంటూ ఉంటారు. ఈ కార్తీక మాసంలో మనం ఆచరించాల్సినటువంటిది స్నానము, దానము, దీప ప్రజ్వలనము, ఆరాధన. ఇక నేను సముద్ర స్నానం గురించి కూడా చెప్పాను కదా. ఈ సముద్ర స్నానము ఎప్పుడు పడితే అప్పుడు చేయరు, కేవలము కార్తీక మాసంలో గాని ఆషాఢ మాసము, వైశాఖ మాసము, కార్తీక మాసము, మార్గశిర మాసం ఈ నాలుగు మాసాల్లో మాత్రమే సముద్ర స్నానాన్ని చేయాలి. కానీ ఎప్పుడంటే మేము ఎలాగో సముద్ర తీరానికి వెళ్ళామండి, మేము కన్యాకుమారి వెళ్ళాము, ఇక్కడ వరకు వచ్చాము, కన్యాకుమారికి వచ్చాము, కనుక ఇప్పుడు మేము స్నానం చేయవచ్చా చేస్తాం అనుకుంటున్నాం అంటే అలా పనికిరాదు. మీరు ఈ నాలుగు అకామావై అని చెప్తారనమాట. అంటే ఆషాఢము, కార్తీకము, మాఘము, వైశాఖము ఈ నాలుగు మాసాల్లో మాత్రమే ఆ సముద్ర స్నానం చేయాలి. కనుక కార్తీక మాసంలో సముద్ర స్నానము మనము వదిలిపేస్తే మళ్ళీ మాఘమాసం వరకు స్నానం చేయడానికి అవకాశం ఉండదు. అలా కార్తీక పౌర్ణమి రోజున సముద్ర స్నానం చేస్తే కనుక సముద్రం అంతా కూడా ఉప్పు నీరుతో కలిసి ఉంటుంది, ఉప్పు నీరు కదా, సముద్రములో పూర్తిగా నిండా మునిగి స్నానాన్ని ఆచరించాలి. అంటే ఆ ఉప్పు నీటితో స్వేదరంధ్రములన్నీ కూడా ఆ ఉప్పుతో కలిసిపోయి శరీరంలో ఉన్నటువంటి రుగ్మతల నుంచి ఆ జీవి తొందరగా బయటపడతారని చెప్తారు. సముద్ర స్నానం చేయడంలో ఆరోగ్యం కోసం చేస్తారు, అంత మాత్రాన ఎక్కువగా స్నానం చేస్తే ఆ ఉప్పు నీటి వలన అనారోగ్యాలు ఎక్కువగా వస్తాయి. ఆకాశాత్ పతితంతోయం యథా గచ్చతి సాగరం అని చెప్తారు. అంటే ఆకాశం నుంచి పడ్డటువంటి ప్రతి వాన చినుకు నదిలో చేరి అన్ని నదులన్నీ కూడా చివరికి ఎక్కడికి పోతాయి, సముద్రంలో కలుస్తాయి. యథా గచ్చతి సాగరం, సాగరంలో ఏ విధంగా కలుస్తాయో నదీల నదుల స్నానాలు, అంటే ఎన్నో నదుల స్నానం చేసినటువంటి ఫలితము ఒక సముద్ర స్నానం చేయడం వలన లభిస్తుంది. అది ఒకసారి మాత్రమే చేయాలి. ఇన్ని విషయాలను కార్తీక మాసంలో ఆచరించాలి. ఈ మాసం అంతా కూడా మధ్య మాంసాలకు విధిగా దూరం ఉండాలి, కొన్ని శౌచములను పాటించాలి, కొన్ని ఉపవాసాలను ఆచరించేటువంటి వారు ఈ విధమైనటువంటి నియమాలను కూడా పాటిస్తే కనుక శివ కేశవుల ఇరువురు యొక్క అనుగ్రహము వారి యందు లభిస్తుంది.
అలాగే శర్మ గారు ఈ కార్తీక మాసంలో ఉసిరి దీపం కూడా చెట్టు కింద పెడుతూ ఉంటారు కదా అసలు ఈ యొక్క ఉసిరి దీపం ఎందుకు పెడతారు ఉసిరిని ధాత్రి వృక్షము అని చెప్తారు ఉసిరి చెట్టుని అంటే ఇక్కడ చూడమ్మా ఈ కార్తీక మాసమంతా కూడా శ్రీ మహావిష్ణును దామోదరాయ అని చెప్తారు అంటే దామోదర ప్రీత్యర్థం అని చెప్పుకుంటారు కదా కార్తీక మాసం యొక్క పేరు దామోదర మాసంగా చెప్పుకుంటారు సంకల్పంలో అలాగే చెప్తారన్నమాట దామోదర కార్తీక దామోదర ప్రీత్యర్థం దీపదానమహం కరిష్యే నదీ స్నానమహం కరిష్యే అని చెప్తారు అయితే ఎందుకు కార్తీక మాసంలో ఈ ఉసిరికి అంతటి ప్రాధాన్యత అంటే ఇది దీని వెనకాల ఆరోగ్య రహస్యము సైన్స్ ఉంది అదేంటంటే కార్తీక మాసము రావడం తోటే మనకు పగలు తక్కువ రాత్రి కాలం ఎక్కువగా ఉంటుంది అంటే ఆలస్యంగా తెల్లవారుతుంది త్వరగా చీకటి పడుతుంది అంటే పగటి కాలం చాలా తక్కువ రాత్రి కాలము ఎక్కువ దీనితో పాటు చలి పెరుగుతుంది చలి బాగా పెరగడం వలన ఏమవుతుంది మనుషుల్లో చురుకుదనం అనేటువంటి తగ్గిపోతుంది అంటే అంతకు ముందు తొందరగా లేచేటువంటి వారు ఈ చలికి మళ్ళీ తొందరగా పొద్దు తొందరగా సూర్యోదయం కాదు కదా చాలా ఆలస్యంగా సూర్యోదయం అవుతుంది కనుక ఇట్లాగో సూర్యోదయం కాలేదు చలి పెడుతుంది అనేటువంటి కారణంతో మనుషులు ఎక్కువసేపు పడుకునేటువంటి అవకాశం ఉంటుంది త్వరగా చీకటి పడుతుంది కనుక త్వరగా నిద్రలోకి ఉపక్రమిస్తారు ఆలస్యంగా తెలవారుతుంది కనుక ఆలస్యంగా లేచేటువంటి అవకాశం ఉంటుంది ఇలా ఈ కార్తీక మాసము నిద్రకు ఎక్కువగా కేటాయిస్తారు కనుక మనుషుల్లో చురుకుదనం తగ్గిపోతుంది పని పాటలు కూడా మందకొడిగా సాగుతాయి చాలా బద్ధకంగా ఈ మాసం అంతా కూడా పనులు చేస్తూ ఉంటారు దీనివల్ల ఏమవుతుంది మనుషుల లోపల శరీరంలో కదలికలు అనేటువంటివి తగ్గిపోతాయి అంటే మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో కదలికలు చాలా బాగా ఉండాలి అందుకే వ్యాయామం ప్రధానంగా చెప్తారన్నమాట మనిషి నడక చాలా అవసరం మనిషి బాగా నడిస్తే శరీరానికి వ్యాయామం బాగా ఉంటే అంటే పని అనేటువంటిది మనిషికి బాగా ఉంటే శరీరంలో అవయవాలన్నీ కూడా సక్రమంగా పనిచేస్తాయి అందులో ప్రధానమైనటువంటి అవయవము గుండె ఈ గుండె నుండి రక్త సరఫరా అనేటువంటిది జరుగుతుంది అవి చాలా సన్నగా ఉంటాయి ఆ రక్త నాళాలు ఇప్పుడు ఏమవుతుంది మనుషులు బద్ధకిస్తారు కదా ఈ కాలంలో బద్ధకించడం వలన మనుషుల లోపల చురుకుదనం తగ్గిపోవడం వలన ఇప్పుడు ఏమవుతుంది ఈ ఈ సమయంలో చలి వలన ఈ రక్తనాళాలు కుచించుకుపోతాయి రక్తనాళాలు కుచించుకుపోయి అందులో ఈ కొలెస్ట్రాల్ అనేటువంటిది పెరిగిపోయి రక్తనాళాలు కుచించుకుపోవడం వలన ఏమవుతుంది రక్త సరఫరా అనేటువంటిది సరిగ్గా జరగదు రక్త సరఫరా సరిగ్గా జరగకపోవడం వలన మనిషికి ఎప్పుడో మధ్యకాలంలోనే హార్ట్ అటాక్ వచ్చి ప్రాణాపాయం జరిగే అవకాశాలు ఉంటాయి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి కార్తీక మాసంలో చలి పెరిగిపోవడం వలన అంటే వేడి ఉష్ణం అనేటువంటి తగ్గిపోయింది మనుషుల్లో నడక అనేటువంటిది పని అనేటువంటి తగ్గిపోయింది ఇప్పుడు మనుషులకు ఈ విధమైనటువంటి ప్రమాదం ఏర్పడుతుంది కనుక భగవంతుడు ఏం చేయాలి మనుషులను రక్షించడం కోసము ఆయన శ్రీ మహావిష్ణువు ఉసిరి రూపంలో మనల్ని అనుగ్రహించడం కోసం ఉసిరి వృక్ష రూపంలో మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు అది ఉసిరిక ఫలం ఉసిరిక ఫలము కార్తీక మాసం అంతా కూడా ఒక్క ఆదివారం రోజు చాలా మంది తినరు సప్తమి తిథి రోజున తినకూడదని మాత్రం శాస్త్రం చెప్తుంది ఆదివారం తిన్నా తినకపోయినా కానీ సప్తమి తిథి రోజు మాత్రం తినకూడదని చెప్తుంది శాస్త్రము ఉసిరి ఎప్పుడూ కూడా ఇంట్లో ఈ కార్తీక మాసం అంతా కూడా ఉండాలి మనం దానాలు చేయాలి వాటి ద్వారా స్నానాలు చేయాలి వాటిని భోజనంలో వినియోగించుకోవాలి చాలా మంది చేస్తున్నటువంటి పెద్ద పొరపాటు ఏంటంటే తెలుసమ్మా అందరూ కార్తీక మాసంలో టీవీల ముందు కూర్చున్నటువంటి వారు కెమెరాల ముందు కూర్చున్నటువంటి వారు కార్తీక మాసము ఉసిరి దానం చేయండి ఉసిరితో స్నానం చేయండి అని చెప్తున్నారు కానీ ఉసిరి తినండి అని చెప్పేటువంటి వారు మాత్రం సర్దగ్గిపోయారు ప్రజలు కూడా ఉసిరి దీపాలు దానం చేస్తున్నారు ఉసిరితో స్నానాలు చేస్తున్నారు కానీ ఉసిరిని తినడంలో మాత్రం వైఫల్యం అవుతున్నారు ఉసిరి తినకుండా మీరు ఉసిరిని దానం చేస్తే మీకు లభించాల్సినటువంటి ఫలితం లభించదు స్నానాలు చేయండి అంతకంటే ఎక్కువగా ఈ కార్తీక మాసంలో ఉసిరిని తినండి ఆరోగ్యంగా ఉంటారు అదే ఆరోగ్యము ఈశ్వరుడు మనకిచ్చేటువంటి చెట్టు కింద కూడా భోజనాలు తినాలి అంటారు గురువుగారు ఇదే కారణం అంటారా కార్తీక మాసంలో వనభోజనాలు అనేటువంటి పేరిట గ్రామం నుంచి దూరంగా వెళ్ళి
వనం అంటే అడవి. ఆ అడవిలో ఉసిరి చెట్టు కింద అందరూ శ్రీమన్నారాయణుని పూజించి భోజనాలు చేస్తూ ఉంటారు, వన భోజనాలు అని మనం అంటూ ఉన్నాం. ఇది కార్తీక మాసంలో చాలా విశేషంగా చేయాల్సినటువంటి విధి. అవునండి. అక్కడ వన భోజనాల్లో ఏం చేయాలి, అందరూ ఎన్నో రకాల వంటలు వండుకొని భోజనం చేయడం మాత్రం కాదు, అక్కడ ఆ వనంలో ఉసిరి చెట్టు ఉండాలి. ఆ ఉసిరి చెట్టు నీడలో శ్రీ మహావిష్ణువును సాలగ్రామ రూపంలో గాని ఉసిరి రూపంలో గాని ఆ శ్రీ మహావిష్ణువును ఆరాధించాలి. ఆరాధించి ఆయనకు చిత్తాన్నములను నివేదన చెయ్యాలి. బంధు బ్రాహ్మణాదులతో కలిసి అక్కడ భోజనం చెయ్యాలి అని శాస్త్రం చెప్తోంది. ఏం మాట చెప్తోంది శాస్త్రం అనంటే, కార్తికే ధాత్రి వృక్షాదః చిత్రాన్నై స్తోషయేద్ ధరిం బ్రాహ్మణానాన్ భోజయేద్ భక్త్యా స్వయం భుంజీత బంధుభిః అని శాస్త్రం చెప్తుంది. అంటే కార్తీక మాసంలో చిత్రాన్నములతో కూడినటువంటి నైవేద్యములను ఆ ధాత్రి వృక్షం సమర్పించి బంధు బ్రాహ్మణాదులతో భోజనం చెయ్యాలి. అలా చేయడం వలన ఏం జరుగుతుంది, ఎప్పుడు కూడా మనం నగరాల్లో పడి ఉంటాం, నగరాల్లో ఉన్నటువంటి కాలుష్యంతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాం. కార్తీక మాసంలో వన భోజనాల పేరిటితోటి ఎక్కడో అడవికి వెళ్ళామనుకుంటున్నా, మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో కాలాన్ని గడిపి ఎంతో మంచి ఆక్సిజన్ను మనం పొందగలుగుతాం. తద్వారా ఈ 30 రోజుల పాటు నగరంలో ఉన్నటువంటి ఈ వాయు కాలుష్యం నుంచి బయటపడి ఒక రోజు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి వాయువును ఆక్సిజన్ను మనం పీల్చుకున్న వారం అవుతాము. ఎప్పుడూ సంసార గొడవల్లో ఉన్నటువంటి వారు కాస్త భిన్నంగా దూరంగా ఉండడం వలన, బంధువులను బ్రాహ్మణులను అందరినీ కూర్చోబెట్టుకోవడం వలన, ఇష్టాగోష్ఠితోటి సంసార బంధము లేనటువంటి కొన్ని కష్టాలను కూడా మర్చిపోయి ఎంతో ఆనందంగా ఉల్లాసంగా గడుపుతారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనటువంటిది వనభోజనము, అది ధాత్రి వృక్షం కింద ఉసిరి చెట్టు నీడన చేయాలి అని మనకు పెద్దలు ఏర్పాటు చేసినటువంటి ఒక మార్గం. అలాగే శర్మ గారు, కార్తీక మాసంలో కూడా ప్రత్యేకంగా 365 ఒత్తులు వెలిగిస్తూ ఉంటారు. అసలు 365 ఒత్తులు అనేది వెలిగించడంలో అసలు పరమార్థం ఏమంటారు శర్మ గారు? దీపారాధన నిత్యము ప్రతి ఒక్కరూ చేసుకోవాల్సినటువంటి నిత్య విధి. అయితే కార్తీక మాసంలో దీపదానానికి చాలా ప్రాధాన్యత ఇచ్చారు కదా. మనం కార్తీక మాసంలో దీపారాధన చేయడం వలన, దీపములను దానం చేయడం వలన మన పితృదేవతలు సంతోషిస్తారు. వారికి ఊర్ధ్వ లోకంలో ఈ దీపములు అనేటువంటివి దారిని చూపిస్తాయి అని చెప్తారన్నమాట. అయితే నిత్యము దీపారాధన అనేటువంటిది మనం ఇంట్లో మందిరంలో చేసుకోవాలి. అయితే నిత్య దీపారాధన అనేటువంటిది ఇంట్లో ఎవరు చేస్తున్నారు, ఆ ఇంట్లో ఉన్నటువంటి గృహిణి మాత్రమే చేస్తుంది. ఇంట్లో ఆమె భర్త, పిల్లలు వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ హడావిడిలో వెళ్ళిపోతూ ఉంటారు. ఈ ఇంట్లో పూజ, ఆ దీపారాధన ఆ గృహిణి మాత్రమే ఆచరిస్తూ ఉంటుంది. అయితే కార్తీక మాసంలో మాత్రము 365 ఒత్తులను నేతిలో తడిపి ధాత్రీ వృక్షము తులసి వృక్షము దగ్గరలో ఆ దీపారాధన చేయాలి. అదే 365 ఒత్తుల దీపం వెలుగుతున్నటువంటి దీపమును బ్రాహ్మణుడికి దానం చెయ్యాలని మాత్రం మనకు చెబుతారు. ఎందుకు అనంటే సంవత్సరానికి 365 రోజులు, ఇలా 365 ఒత్తులను కలిపి మనం దీపారాధన చేయడం వలన 365 రోజుల పాటు దీపారాధన చేసినటువంటి ఫలితాన్ని ఈశ్వరుడు ఆ దీపారాధన చేసినటువంటి వారి ఖాతాలో రాస్తాడు. కనుక నిత్యము దీపారాధన చేయలేకపోయినా గానీ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజున ఈ 365 ఒత్తులను ఆవు నేతిలో తడిపి ప్రాతకాలమే నక్షత్రాలు కనబడుతూ ఉండగా తులసి ధాత్రి వృక్షం మూలలో గాని శివాలయంలో గాని విష్ణు ఆలయంలో గాని ధ్వజస్తంభంలో గాని గోశాలలో గాని, గోశాల అని మాత్రము చాలా మంది పొరపాటున గోశాలలో ఎక్కువ దీపారాధన చేస్తే ప్రమాదం ఏర్పడుతుంది, కనుక గోశాల అనేటువంటిది మనసులో పెట్టుకోకూడదు. ఎవరైతే గోశాలను నడుపుతూ ఉన్నారో ఆ కుటుంబ సభ్యులు మాత్రమే వెలిగించుకోవాలి. ఇక్కడ శర్మ గారు టీవీలో చెప్పారు గోశాలలో దీపారాధన చేస్తే చాలా మంచిదట అని చెప్పేసి, ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా గోశాలల్లోకి వెళ్ళి దీపారాధన చేశారనుకోండి ఏమవుతుంది, దీపారాధన ఎక్కువ కావడం వలన గోశాలలో ఎండినటువంటి గడ్డి ఉండి ఆ గోశాల పైన కప్పు అంతా కూడా ఎండినటువంటి గడ్డితో కప్పు ఉంటుంది, కనుక ఆ
అది అంటుకుంటే ప్రమాదమయ్యి గోహత్యా పాతకం చుట్టుకునే అవకాశం ఉంటుంది. అందులో ఉన్నటువంటి గోవులకు ప్రమాదం కలిగే అవకాశం ఉంటుంది. కనుక ఇప్పుడు చెప్పేటువంటి గోశాలలో దీపారాధన అనేటువంటిది అందరికీ వర్తించేది కాదు. ఎవరైతే గోశాలలను ఏర్పాటు చేస్తున్నారో ఆ కుటుంబంలోని ఒక వ్యక్తి ఒక దీపారాధన అక్కడ చేస్తే సరిపోతుంది. ఇట్లా 365 వత్తులను దీపారాధన చేసి ఆ దీపారాధనతో దానం ఇస్తే కనుక సంవత్సరం పాటు దీపారాధన చేసినటువంటి ఫలితం ఇస్తుంది. కనుకనే 365 వత్తుల దీపారాధన అనేటువంటిది చేస్తారు. అలాగే శర్మ గారు, అలాగే కార్తీక మాసంలో ప్రత్యేకంగా సోమవారాలు ఉపవాసం చేస్తూ ఉంటారు స్త్రీలు కానీ అలాగే అమ్మాయిలు కానీ, సోమవారం రోజు ప్రత్యేకంగా వారు పాటించాల్సిన నియమాలు తెలియచేయండి మాకు. కార్తీక మాసంలో ఉపవాసాలు చాలా ఆచరిస్తూ ఉంటారు. ఎక్కువ మంది సోమవారం రోజు ఉపవాసం ఉండి ఆ రోజున శివాలయాలకు వెళ్ళి లేదా ఇంట్లో రుద్రాభిషేకాలు చేసుకొని ఉపవాసంగా ఉండి రాత్రికి భోజనం చేస్తూ ఉంటారు. ఉపవాసాలు పలు రకాలుగా చెప్పబడి ఉన్నాయి. ఒకటి నిరాహారంగా ఉండడం, ఏదీ తీసుకోకుండా ఉండడం. సోమవారం రోజు ఉపవాసం చేద్దామనుకుంటే ఏదీ తీసుకోకుండా ఉపవాసం ఉండి మంగళవారం రోజున ప్రొద్దున్నే లేచి పూజ ముగించుకొని భోజనం చేసుకోవచ్చు. ఇది కాస్త కష్టతరమైనటువంటిది. ఇక నీటిని మాత్రమే తీసుకొని జలాహారం, నీటిని మాత్రమే తీసుకొని ఉపవాసంగా ఉండడం, ఇది కూడా కష్టమైనటువంటిదే. అయితే ఈ రెండు విధానాలు కార్తీక మాసంలో అంత ఉపయోగమైనటువంటి ఏమి కావు. అయితే ఇక ఒంటి పూట భోజనం చేసి ఒక పూట ఫలహారం చేసి రాత్రికి భోజనం చేస్తూ ఉంటారు. దానికంటే ఉత్తమమైనటువంటి ఉపవాస విధానం ఏంటంటే నక్త వ్రతం. నక్త వ్రతం అంటే నక్షత్రాలు కనిపించేంత వరకు కూడా ఉపవాసముగా ఉండి ఏవి తినకుండా పాలు పళ్ళు వీటిని తీసుకోవచ్చు, వీటికి దోషం ఉండదు. అల్పాహారము ఈ పాలు పళ్ళు స్వీకరించి నక్షత్రాలు కనబడేంత వరకు ఉపవాసంగా ఉండి నక్షత్రాలు వచ్చే లోపు పూజను పూర్తి చేసుకొని నక్షత్రాలు రాగానే భోజనం చేసుకోవచ్చు. దీనిని నక్త వ్రతము అని అంటారు. ఇది ఉపవాసాల్లో ఉత్తమమైనటువంటి ఉపవాసం. అంటే నక్షత్రాలు కనిపించిన తర్వాత చక్కగా భోజనం చేసుకోవడం అన్నమాట. ఈ విధంగా సోమవారాలు ఉపవాసం ఉండేటువంటి వారు ఉదయం నుంచి సాయంకాలం వరకు ఉపవాసంగా ఉండి సాయంకాలం సూర్యాస్తమయంతో స్నానం చేసుకొని శివారాధన చేసుకొని క్లుప్తంగానే శివారాధన ముగించుకొని నక్షత్రాలు కనపడగానే భోజనం చేసుకుంటే కనుక అది ఉపవాస ఫలం లభిస్తుంది, ఈశ్వరానుగ్రహం లభిస్తుంది. అలాగే ఇప్పుడు సోమవారం ఈ నియమాలన్నీ పాటించే వారు కూడా మంచం మీద కాకుండా కింద నిద్రించవచ్చు. కార్తీక మాసంలో ఉపవాసములో ఉండేటువంటి వారైతే కనుక పాటించాల్సినటువంటి నియమాలు, ఒకటి ఉపవాసం ఆచరిస్తూ ఉన్నారు ఓకే, రెండవది పిందలాడే స్నానం చేయాలి. ఎప్పుడో భార్యడు పొద్దుక్కాక లేచి అప్పుడు స్నానం చేయడం కాదు. ఎందుకంటే ఆ సోమవారం రోజున మీరు ఉపవాసం చేస్తున్నారు కదా. ఉపవాసం అంటే స్వామికి సమీపంగా ఉండడం మాత్రమే దాని అర్థం. అంటే తొందరగా లేవాలి, తెల్లవారుజామునే లేవాలి. లేచి చక్కగా స్నానం చేసుకొని ఆ స్నానం చేసే సమయంలో గంగాస్మరణ చేసుకుంటూ స్నానం చేసుకొని శుభ్రమైనటువంటి వస్త్రాలు కట్టుకుని దేవతార్చన ముగించుకొని సాయంకాలం వరకు ఉపవాసంగా ఉండి సాయంకాలం మళ్ళీ స్నానం చేసి పూజ పూర్తి చేసుకొని నక్షత్రాలు రాగానే భోజనం చేస్తారు. ఇక ఈ సమయంలో అసత్యములు అనేటువంటివి ఎంత మాత్రం కూడా పనికిరావు. అధర్మం వైపు ఎంత మాత్రం కూడా అడుగులు వేయకూడదు. సత్యము ధర్మములు ఉపవాసంగా ఉండేటువంటి వారు ఖచ్చితంగా ఆచరించాల్సినటువంటివి. పుట్టిన ప్రతిజీవి సత్య ధర్మాలతోటే ఉండాలి. ఇది కలికాలము, కలియుగము, కాస్త కష్టతరమే అలా సత్యధర్మాలతో పాటించడం అనేటువంటిది. కానీ కనీసం ఉపవాసాల్లో పాటించేటువంటి రోజైతే కనుక విధిగా సత్యధర్మాలయందే ఉండాలి. రాత్రిలో బ్రహ్మచర్యమును పాటించాలి. మంచం పైన పడుకోకుండా నేలపైన ఒక చాప వేసుకొని దానిపైన ఒక బెడ్షీట్ వేసుకొని దాని మీద పడుకోవచ్చు. నేల మీదనే పడుకోవాలని మాత్రము లేదు. మంచం మీద ఎందుకు పడుకోవద్దు అంటారంటే మంచం భోగ వస్తువు కనుక మంచం మీద పడుకోవద్దు అని అంటారు. బ్రహ్మచర్యమును పాటించాలి. ఈ విధమైన నియమాలను పాటించాలి. ఉపవాసం ఉండేటువంటి వారు మద్యము మాంసములకు దూరంగా ఉండాలి. కుదిరితే మౌనంగా ఉండడము చాలా శ్రేయస్కరం. అలాగే శర్మ గారు, ఇవాల్టి ధర్మం సందేహం కార్యక్రమంలో కార్తీక మాసం ప్రత్యేకంలో కార్తీక మాసం గురించి అలాగే కార్తీక మాసంలో పాటించాల్సిన విధి విధానాలు అలాగే దానాలు చాలా విషయాలు మాకు తెలియజేశారు. ధన్యవాదాలు శర్మ గారు. శుభమస్తే.
ఇది వాల్టి ధర్మం సందేహం కార్యక్రమం తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం నమస్కారం.